हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल तेलुगु लोकल फैक्ट्स। ई रोज मरो कोत्त टॉपिक तो मी मुंदुकु वच्चानंडी। థాయిలాండ్ లో కోచ్కాన్ తాంతి వీక్కోల్ అనే మహిళ 2 నెలల క్రితం రాత్రి భోజనంలోకి కూర వండుదామని చూస్తే ఇంట్లో కూరగాయలు లేవు. దీంతో కూరగాయలకు బదులు ఇవాళ నాన్ వెజ్ తిందామని అనుకుంది. అనుకున్నదే తడవుగా సమీపంలోని చేపల మార్కెట్కి వెళ్ళింది. అక్కడ 163 రూపాయలు పెట్టి నత్తలను కొన్నది. వాటిని తీసుకొని ఇంటికి వచ్చేసింది. వాటిని ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేసి కట్ చేస్తుండగా ఓ నత్త లోపల ఆమెకు ఆరెంజ్ కలర్లో ఉన్న ఓ రాయి లాంటిది కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకొని శుభ్రంగా కడిగి చూసి షాక్ అయింది. గబగబా దాన్ని పట్టుకెళ్లి తల్లికి చూయించింది. తల్లి చెప్పిన విషయం విని కోచ్ ఖాన్ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయింది. ఇదేదో రాయి కాదే, అపురూపమైన ముత్యం అని చెప్పేసరికి తెగ ఆనందపడిపోయింది. ఇక తమ దరిద్రం తీరిపోతుందని తెగ సంబరపడిపోయింది. నత్త కడుపులో దొరికిన ఆ పదార్థం 6 గ్రాముల బరువు ఉన్న 1.5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల అరుదైన మేలుజాతికి చెందిన మెలోజాతికి చెందిన ముత్యం. క్వాలిటీని బట్టి ముత్యాల రేటు ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ అరుదైన ఆరెంజ్ కలర్లో ఉన్న ఈ ముత్యం కోట్ల రూపాయల ఖరీదు చేస్తుంది. తనకు దొరికిన ముత్యం గురించి సంబరపడిపోతూ కోచ్ ఖాన్ మాట్లాడుతూ, నత్తలు శుభ్రం చేస్తుండగా దొరికిన వస్తువును మా అమ్మకి చూపించాను. ఆమె దాన్ని పరీక్షగా చూసి ఆమె మెలో ముత్యం అని అమ్మ చెప్పింది. కోట్ల రూపాయల ఖరీదు చేస్తుందని అమ్మ చెప్పింది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. దీనికి మంచి రేటు వస్తే మా కష్టాలన్నీ తీరిపోతాయి అంటూ ఉద్వేగంగా చెప్పింది. ప్రస్తుతం దీన్ని కొనేవారి కోసం చూస్తున్నాను. వచ్చే డబ్బుతో క్యాన్సర్తో బాధపడుతున్న మా అమ్మకు మంచి వైద్యం చేయించాలి అని చెప్పింది. అమ్మ వైద్యం కోసం 23.34 లక్షల రూపాయలు అవసరమవుతాయని డాక్టర్లు చెప్పారు. కానీ తమకు అంత స్తోమత లేక సాధారణ వైద్యం చేయిస్తున్నాం. కానీ ఈ ముత్యం అమ్మితే మంచి డబ్బు వస్తే ముందుగా అమ్మకి మంచి వైద్యం చేయగలం అని కన్నీళ్లతో చెప్పింది కోచ్ ఖాన్. ఇవండి మన లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.